చాలా ప్రశాంతమైన వాతావరణంలో క్వశ్చన్లు జరిగింది, మంచి డిబేట్ జరిగింది, సభ్యులు మంచి సమాధానాలు మంత్రుల నుంచి దాబెట్టుకున్నారు. గొప్ప విషయం ఏంటంటే అధ్యక్ష, అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటటువంటి అవకాశం, ఈ ప్రశ్నలను ప్రజలు తెలుసుకోవడానికి కూడా అవకాశం కలిగింది అధ్యక్ష. ఇలా కలగడానికి కారణం ఏంటంటే ఈ పక్క వారు బాయ్కాట్ చేసి వెళ్ళిపోవటం వల్ల ప్రశాంతంగా శాసనసభ జరగటం, ప్రశ్నోత్తరాల సమయం నిరాఘాటంగా జరిగిపోవటం, ప్రజలకు వాస్తవాలు అర్థం కావడం జరిగింది అధ్యక్ష. అయితే మా కొద్దిగా బాధగా కూడా ఉంది అధ్యక్ష, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం లేకోకుండా సభ జరగటం అనేది కొంత బాధాకరమైనటువంటి అంశం. మొట్టమొదటి రోజు వచ్చారు, రెండో రోజు వచ్చారు, మీసాలు మెలివేశారు, తొడలు కొట్టారు, కేకలు వేశారు, చర్చకి రండి అంటే ఊదురు బిళ్ళలు ఊదుకుంటూ వెళ్ళిపోయారు. దీన్ని బట్టి టోటల్గా అర్థమవుతున్నది ఏంటంటే అధ్యక్ష, రోజు రోజుకి వాస్తవాలు బయటపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అనేది రాజకీయ కక్ష అని 1% 2% అనుకునే వాళ్ళకు కూడా జరుగుతున్న పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో, ఆ ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలనుకునే వారు కూడా తోక ముడిచి వెళ్ళిపోతున్నారు. ఒక ఆయనేమో ఢిల్లీ వెళ్ళి కూర్చున్నాడు, ఒక ఆయనేమో ఎక్కడున్నాడో తెలియదు సపోర్ట్ చేసిన వాడు, కోర్టు వారేమో తగినటువంటి సమాధానాలు ఇస్తున్నారు, ఇచ్చినటువంటి ప్రతి పిటిషన్ను కూడా తిరస్కరిస్తున్నారు. అంటే ఆ కేసు ఎంత బలంగా ఉన్నది అనేది ఒక స్టెప్ బై స్టెప్ అందరికీ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి చాలా క్లియర్గా అర్థమవుతుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారిని 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు, విచారణ చేశారు. ఆయన ఏమంటారంటే కస్టడీలో నేను బాగా సహకరించాను విచారణ అంటారు, కానీ కస్టడీకి వెళ్ళినటువంటి బృందం మాత్రం వారు సహకరించలేదనే మాట మాట్లాడుతున్నారు. ఇలా పరిణామాలు రాబోయే కాలంలో మరింత వివరంగా ప్రజలకు అర్థమవుతాయి. చంద్రబాబు నాయుడు గారు జీవితం అంతా కూడా అన్యాయాలు, అక్రమాలు, మోసాలతోనే వారు ఈ రాజ్యాధికారాన్ని చలాయించారు. రాజకీయాలు డబ్బుమయం చేసినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే డబ్బుమయం చేస్తారో ఏమవుతుంది అధ్యక్ష, నెక్స్ట్ అధికారంలోకి రాగానే డబ్బు గుంజుకుందాము అనుకుంటారు. అదే జరిగింది ఇక్కడ. ఒక స్కామ్, 2 స్కాములు 3 స్కాములు దొరికినంత వరకు, దొరకనివి చాలా స్కామ్స్ ఉండొచ్చు. కాబట్టి రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు చాలా తేట తెల్లవిగా అర్థమవుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అనేక తప్పిదాలు అధికారంలో ఉండగా చేశారు, వారే కాదు వారు కుటుంబ సభ్యులు కూడా తప్పిదాలకు పాల్పడ్డారు, డబ్బుని విపరీతంగా ప్రజా ఖజానా నుంచి దోచుకున్నారు. దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేయటంలో, ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయటంలో కానీ న్యాయస్థానాలు కూడా అర్థం చేసుకున్నాయి. కాబట్టి దొరికిన దొంగ ఇక తప్పించుకోలేడు అనేటువంటి భావన ప్రపంచానికి అర్థమవుతున్న దశ అధ్యక్ష. అందువల్లనే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి, పారిపోయారు. లేకపోతే చర్చకు వచ్చేవాళ్ళు, స్కిల్ స్కామ్ గురించి మాట్లాడేటప్పుడు వినేవాళ్ళు, వారు కూడా మాట్లాడేవారు. మాట్లాడమలసిందిగా ఆహ్వానించినా కూడా పారిపోయినటువంటి సందర్భాన్ని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని. ఇది రాజకీయ కక్ష కాదు, తప్పు చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ అయ్యాడు. తప్పు చేసిన వారు ఎంతవారైనా ఈ ప్రజాస్వామ్యంలో అరెస్టు కావలసిందే, న్యాయస్థానాన్ని ఎదుర్కోవలసిందే. ఆయన ముఖ్యమంత్రి అయినా కేంద్రంలో చక్రం తిప్పినా తప్పదు అని ప్రజాస్వామ్య సూత్రాన్ని ఇవాళ మనం తెలుసుకోవాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని వినయంగా కోరుతున్నాను అధ్యక్షుడు.